బరలక్క ఒక ఆడపిల్ల బరలక్కను కూడా వాళ్ళ సొంత తమ్ముణ్ణి డాడీ చేసి నిత్య నరకం చూపిస్తున్నారు ఈ గజ దొంగలు రాజకీయ నాయకులు. అందుకే బరలక్క ఏ నియోజకవర్గంలో నిలబడుతుందో నియోజకవర్గం మీడియా మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ గజ దొంగలకి ఇప్పుడున్న పార్టీలకు బుద్ధి చెప్పాలంటే అక్కడ బరలక్కకు ఓటేయండి, వన్ సైడ్ ఎలక్షన్ చేయండి. బీజేపీ వద్దు, అసలు కాంగ్రెస్ బిఆర్ఎస్ వద్దు, ఓటే వెయ్యొద్దు అని నేను అందరికీ చెప్తున్నాను మన నియోజకవర్గాల్లో తప్ప. ఎందుకు మన పార్టీకి సింబల్ ఇవ్వల, మన పార్టీని ఇనాక్టివ్ గా చూపించారు. 4 సంవత్సరాలుగా ఎన్నో నేను కష్టపడుతుంటే చివరికి ఇంత అన్యాయం చేశారు. ఎలక్షన్ కమిషనర్లకు కూడా బుద్ధి లేదు, ఆర్వోలకు బుద్ధి లేదు. ఇదిగో నాయక్, మీ అందరికీ తెలుసు వేములవాడ నియోజకవర్గంలో నేను ఆత్మీరా రమేష్ బాబుని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాం. ఇప్పుడు ఆయన గెలవాలి అంటే మన సింబల్ 9వ సీరియల్ నెంబర్ వాటర్ ట్యాంక్ చూసారా, మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఏది మన హెలికాప్టర్ ఆల్ తోచుకున్నారు, ఏది మన రింగు ఎవరికో ఇచ్చారు. ఇన్ని కష్టాలు పెడుతుంటే సింబలే లేకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలంటే వేములవాడలో ఒక్కొక్కరు 100 మంది 1000 మందికి చెప్పండి, రమేష్ బాబుని సీరియల్ నెంబర్ 9 వాటర్ ట్యాంక్ ఒక్కొక్కరు మీరు 100 మందికి చెప్తే ఇక్కడ ఉన్నోళ్ళు రమేష్ బాబు గెలుస్తాడు. గెలిస్తే మనం ఏం చేస్తాం, నియోజకవర్గంలో 77 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 7 నెలల్లో చేసి చూపిస్తా. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతుకి రుణమాఫీ. ఇంకా వేములవాడలో ఏడ్పు అన్నది ఉండదు. మీకు కావలసిన అభివృద్ధి అంతా నేను చేస్తాను. ఎందుకు నేను ఇంతకుముందు చేశాను, రాజకీయాల్లోకి వచ్చి దోచుకున్నారు. పాలు అమ్మాడట, పూలు అమ్మాడట మల్లారెడ్డి, 3 లక్షల కోట్లు దోచుకున్నాడు. అందంగా యాక్ట్ చేశాడట రేవంత్ రెడ్డి, 1 లక్ష కోట్లు కాంగ్రెస్ 1 లక్ష కోట్లు దోచుకున్నారు. ఇంకా కేసీఆర్ కుటుంబం అయితే రాష్ట్రాన్నే దోచుకుంది ధరణి పోర్టల్ ద్వారా. ఈ 3 పార్టీలకి ఓటేయాలట మనం, ఏంటి బీజేపీకి, బీజేపీ బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ బి పార్టీ కాంగ్రెస్ కి. ఒకటే నేను కోరుకుంటున్నాను, బాగా వినండి, ఇక్కడ రమేష్ బాబుని మీరు గెలిపించండి. మీడియా మిత్రులారా, వాటర్ ట్యాంక్ సింబల్ మీరు అనుకుంటే రమేష్ బాబు గెలుస్తా, గెలిస్తే మీ అందరి అభివృద్ధి నేను చేస్తా. ఎందుకు మన ఫండ్స్ రిలీజ్ అయితే 8,20,000 కోట్లు ఈ దొంగలు ఏం చేస్తారు, దోచుకుంటారు, ఉన్న డబ్బులు అంతా దోచుకున్నారు. ఇంకేమైనా ఉందా, మీకు ఏమిచ్చారు, బంగారు తెలంగాణ అన్నాడు కేసీఆర్, దరిద్ర తెలంగాణ ఇచ్చాడు, డ్రగ్స్ తెలంగాణ ఇచ్చాడు, కుటుంబ తెలంగాణ ఇచ్చాడు, అప్పులు తెలంగాణ ఇచ్చాడు, అవినీతి తెలంగాణ ఇచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏముంటుంది, మాకు ఒక్క అవకాశం ఇవ్వమంటుంది. ఒరే ఎదవల్లారా మీకు పుట్టకుండా అవకాశాలు ఇచ్చాం. కాంగ్రెస్ ఈ దేశాన్ని 54 సంవత్సరాలు ఏలింది, ఇంకా ఏలాలా కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఏమైనా కావాలి, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈ దొంగరా మనకి కావాలా, ఈ కుటుంబ కుల అవినీతి. ఏ 2 కులాలే మన లేలాలా, 2 కుటుంబాలే మన లేలాలా. కాంగ్రెస్ వద్దు, కాంగ్రెస్ బి పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ అసలే వద్దని మీకు చిత్తశుద్ధి ఉంటే వేములవాడ ప్రజలారా,
మీకు చిత్తశుద్ధి ఉంటే, అభివృద్ధి కావాలంటే, అప్పులు తీరాలంటే, వేములు వాడను అభివృద్ధి చేసి రాష్ట్రం అంతా చూపిద్దాం. సంగారెడ్డి సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ అంటే తెలుసా, ఒక రూపాయి తీసుకోకుండా లక్షల మందికి ఉచిత విద్య, ఉచిత వైద్యం నేను ఇచ్చాను. నేను ఇస్తుంటే సహించలేక కాంగ్రెస్ పార్టీ మనల్ని ఆపేసింది. బీజేపీ కేసీఆర్ ఏమన్నారు, 10 సంవత్సరాల క్రిందట మమ్మల్ని గెలిపించండి, మీ పీస్ మిషన్ చేసేస్తామన్నారు. చేశారా? అందుకనే మీ కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబ అభివృద్ధి కొరకు, మీ కన్నీరు తుడవడం కొరకు నేను వచ్చాను. మీరు వాటర్ ట్యాంక్ చూసారా, మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చారు. అయినా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీ ఒక్కొక్కరు సోషల్ మీడియాలో 100 మంది 1000 మంది ఉన్నారు. నా మీడియా మిత్రులు అయితే ఎక్కడికెళ్ళా నన్ను ప్రేమించి టైంకి పిలకపోయినా వాళ్ళు వస్తారు. హృదయపూర్వక వందన. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు V6 లో నేను హైదరాబాద్ స్టూడియోలో V6 లో మాట్లాడతాను. అందరూ 100,000 మందికి చెప్పండి. అన్ని ఛానళ్లు మనకు మద్దతు ఇస్తున్నాయి. మద్దతు ఇచ్చిన ప్రతి ఛానల్, న్యూస్ పేపర్ ని, యూట్యూబర్స్ ని దేవుడు దీవించుతాడు. ఎందుకు కష్టపడుతున్నాం? ఆ డబ్బులు రిలీజ్ అయితే ఇంతవరకు 5 లక్షల కోట్లు ఇచ్చాను, 50 లక్షల కోట్లు ఇవ్వగలను. నన్ను జోకర్గా చూపిస్తారు కొంతమంది. ఎందుకు ఈ పనికి మాలిన గాడిదలు? కేవలం 2 కుటుంబాలే ఎలానట దేశం, కాంగ్రెస్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. నేను అన్నాడు కదా, కేసీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ గెలిచినా మేం గెలిచినట్టే. 30 సీట్లు మా వాళ్ళే 30 మంది కాంగ్రెస్ లో ఉన్నారని. కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావు అన్న సీక్రెట్ మాటలు బయటకు వచ్చేసాయి. కనుక మిత్రులారా, మీరు ఒక్కొక్కరు 100 మంది నుంచి 1000 మందికి ఎంతమంది చెప్తారు చెప్పండి, చేయలేదండి. మీరు ఎసరా మిత్రులారా, మీ కొరకే, ఆ కొరకు కాదు. ఈ దేశం, మన రాష్ట్రం బాగుపడాలి అంటే, మన కుటుంబాలు, మన బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి అంటే, ఈ దొంగల పాలన, గజ దొంగల పాలన అంతమవ్వాలంటే, మీరు ఒక్కొక్కరు 100 మందితో ఓట్లేయించండి, 1000 మందితో ఓట్లేయించండి. ఇంకా 5 రోజులు ఉంది టైము. ఇవాళ 24, 30వ తారీఖున ఎలక్షన్. తిరగండి, మోటార్ సైకిల్ ఎక్కించుకొని ఒక్కొక్కరు వాటర్ ట్యాంక్ పట్టుకొని ఒక్క వేములు వాడని బంగారు వేములు వాడే చేద్దాం, అప్పులు తీర్చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ప్రతి నిరుద్యోగికి కంపెనీలు తీసుకొస్తా. ఈ దొంగలు ఏం చేశారు, అన్ని నిరుద్యోగులకి 6-7 నెలల్లో నేను ఉద్యోగాలు ఇస్తాను. ఎందుకు? మనకు అధికారం రావాలా? ఒక్క ఎమ్మెల్యే మీరు వేములు వాడి నుంచి చేయొద్దు. చూసావా ఎంత అందంగా ఉన్నాడో రమేష్ బాబు? ఆజ్ మీ రమేష్ బాబు యాక్టర్లాగా ఉన్నాడు, మహేష్ బాబు తమ్ముడులాగా ఉన్నాడు. కానీ గెలిపిస్తారా? మీరే గెలిపించాలి, మీరే కష్టపడాలి. గెలిపించారా, చరిత్ర సృష్టిస్తాం. వీరందరికీ బుద్ధి చెప్తాం. ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మళ్ళా చెప్తున్నాను, ఆవిడెవరో నాకు తెలియదు. ఆవిడ గుర్తు విసలాట. ఏం పేరు? బర్రెలక్క. బర్రెలక్క విసలకే ఆటయ్యండి. అక్కడ ఏ నియోజకవర్గం అది? కొల్లాపూర్. ప్రజలారా, ఈ కాడిదలకు బుద్ధి చెప్పండి, ఈ కుటుంబ పార్టీలకు బుద్ధి చెప్పండి. బర్రెలక్క విసల గుర్తుకే ఓటేయండి. బర్రెలక్కను అసెంబ్లీకి పంపించండి. ఇక్కడ రమేష్ ని అసెంబ్లీకి పంపించండి. నేనుంటా బర్రెలక్కతో, నేనుంటా రమేష్ బాబుతో, నేనుంటా మీతో. ఈ దొంగలు మనకొద్దు, ఈ అవినీతి పరులు మనకొద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, ఈ కాంగ్రెస్ పాలన వద్దు, ఈ కేసీఆర్ పాలన వద్దు. మన పాలనే మనకు ముద్దు. 4 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్. నేను రావాలంటే మీరందరూ గ్రూపులు పెట్టండి. 7569444125 గ్రూపులు పెట్టండి.
ఒక్కరు 100 1000 మందికి చెప్పండి.